హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో స్వామివారి నక్షత్ర దీక్షను మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు, వ్యవసాయం, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలి అని కోరుతూ దీక్షను తీసుకోవడం జరిగింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక గతంలో దేవాలయానికి వచ్చినప్పుడు దేవుడి ఆశీర్వాదంతో, ప్రజలందరి ఆశీర్వాదంతో శాసనసభ సభ్యునిగా గెలిస్తే మాల దీక్ష తీసుకుంటాను అని మొక్కుకోవడం జరిగింది అని, అందుకుగాను 27 రోజుల నక్షత్ర దీక్ష మాలను స్వీకరించాను అని మంత్రి పొన్నం తెలిపారు. శ్రీశైలం 2వ ద్వాదశ లింగాల్లో భాగంగా దేవుడి పక్కకు రాగానే భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి విగ్రహం ఉంటుంది అని, బయటకు రాగానే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి విగ్రహాలు ఉంటాయని తెలిపారు. దేవుడి మహిమ మీద విశ్వాసం ఉంది అని, ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని ప్రశ్నలు పరిష్కారం అయ్యేలా ధైర్యాన్ని, మనోబలాన్ని ఇవ్వాలి అని కోరామని మీసాల శ్రీ వీరభద్ర స్వామిని వేడుకున్నాను అని పొన్నం తెలిపారు. ఇక గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ కోసం కోట్లాడే ధైర్యాన్ని తెప్పించారు అని, స్వామివారిని అనేక సందర్భాల్లో మొక్కుకున్నాను అని గుర్తు చేశారు. శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరము శ్రీ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి కొండలో ఉన్నటువంటి ఆలయంలో 27 రోజుల పాటు నక్షత్ర మాల అలంకారం జరుగుతుంది. నేను గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు మీ అందరి ఆశీర్వచనంతో, దేవుడి ఆశీర్వచనంతో శాసనసభ్యుడిగా గెలిస్తే ఈ మాల దీక్ష చేస్తా అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ దీక్షను తీసుకొని 27 రోజులు ఈ నక్షత్ర దీక్షలో దేవాలయ భగవంతుని నియమ నిబంధనలకు అనుగుణంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఇది ఒక చారిత్రాత్మక మహిమ కలిగిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, అంటే ఇంత ప్రాచుర్యం కలిగి ఇంత మహిమ కలిగిన ఈ దేవాలయానికి సంబంధించి దాకా కూడా భక్తులు ఇక్కడికి రావాలని, ఈ దేవుని యొక్క మహిమ, ఈ దీక్ష నా ఒక్కడి మంచి కొరకే కాకుండా సర్వేజన సుఖినోభవం అన్నట్టుగా రైతులకు వ్యవసాయ పరంగా కావచ్చు, ఈ మధ్య అనవసరమైన అనేకమైన అనారోగ్యాలు వస్తున్నటువంటి పరిస్థితులలో ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించి కావచ్చు, ఈ విధంగా అందరూ కూడా బాగుండాలనే కోరికతో కూడా ఈ దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ దీక్షతోటి ప్రాంత రైతాంగానికి సంబంధించిన, ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించే ధైర్యాన్ని, బలాన్ని వీరభద్ర స్వామి, కోర మీసాల స్వామి, తెలంగాణ ఉద్యమంలో కూడా మేము మాకు తెలంగాణ కోసం కొట్లాడే ధైర్యం ఇవ్వమని అనేక సందర్భాలు ఇక్కడ ప్రార్థనలు చేసినాం. ఇలా ఈ నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, మంత్రిగా అనేక కార్యక్రమాల్లో ఎక్కడ కూడా అధైర్యపడకుండా ధైర్యాన్ని ఇచ్చి అన్ని కార్యక్రమాలు విజయవంతం అయ్యే విధంగా ఆ భగవంతుని ఆశీర్వచనం కొరకు ఈరోజు మాల అలంకరణ చేసుకోవడం జరిగింది. మాల అలంకరణ ద్వారా సర్వేజన సుఖినుభవ అందరూ బాగుండాలని మరొక్కసారి